అయ్యా అయ్యా అయ్యా, ఏందయ్యా ఇట్లా వచ్చారు? ఇంట్లో ఎంతమంది ఉండారా? అయ్యా నేను మా అమ్మ నా భార్య ఉంటామయ్యా. ఇదో ఈ డబ్బులు తీసుకొని సాయంత్రం జగనన్న మీటింగ్ ఉన్నది, అందరూ ఆడ వచ్చేయండి. అయ్యా మా అమ్మ నేను వస్తానయ్యా, నా భార్య కడుపుతో ఉందయ్యా. ఏంద్రా ఎదురు మాట్లాడుతుండవు, జగనన్న మీటింగ్ కంటే ఎక్కువ దాని కడుపు. సుశీల అయ్యా అయ్యా 9వ నెల అయ్యా, అయ్యా మా అమ్మ నేను వస్తామయ్యా. మర్యాదగా ముగ్గురు రండి, లేదంటే దీని కడుపు ఉండదు కడప ఉండదు. మీటింగ్ కోసమని నిండు గర్భిణాన్ని కూడా చూడలేదు ఈ నీచులు. నన్ను వేరే ఊరు తీసుకెళ్ళయ్యా. భయపడకే, ఈ దొంగనాయలు ఎట్లాగో ఓడిపోతారు, మళ్ళీ మన చంద్రన్నే గెలుస్తాడు, అప్పుడు మనకు వీళ్ళ పీడ విరగడవుతుంది. అయ్యా చంద్రన్న రావాలయ్యా. చంద్రన్న వస్తేనే పేదలకు రక్షణ. మా తెలుగింటి ఆడపడుచులారా, మా ఓటు బ్యాంకులారా, అందరూ ఇలా రండి. వచ్చారా? మాకు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి, కొత్త ఖాతాలు ఏమొద్దు. బ్యాంక్ అంటే మీరు ఓటు బ్యాంక్ అమ్మా. మీ విలువైన ఓట్ల కోసం నేను బ్యాంకుకి వెళ్ళి ఖరీదైన నోట్లు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? కాసేపట్లో ఇక్కడికి టీవీ వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ మిమ్మల్ని ఏ పార్టీకి ఓటేస్తామని అడుగుతారు. మీరందరూ ముక్త కంఠంతో మా పార్టీకి ఓటేస్తామని చెప్పాలి. అర్థమైందా? ఇదిగో మీరందరూ టీవీలో కూడా కనిపిస్తారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడా ఉండు, టీవీలో కనిపిస్తావు కదా. ఇప్పుడు కనబడితే ఇంకెప్పటికీ కనబడను. కాసేపట్లో నేను వేసిన ప్లాన్ కి మన పార్టీ రూపురేఖలే మారిపోతున్నాయి చూడు. మీ అందరికి తెలుసు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. చూడు మీలో ఎవరెవరు ఏ పార్టీకి ఓటేస్తున్నారో చిన్న సర్వే చేయడానికి వచ్చా. చెప్పండి మీరెవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేను మా నాయకుడికే వేస్తాను. మన నాయకుడి గురించే? మీరు అభివృద్ధి చేసినాడికే వేస్తాను. మన గురించే? మన గురించే. వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. చంద్రన్న పెళ్లి కానుక పథకం ద్వారా నా కూతురుకు పెళ్ళయింది, మళ్ళీ నేను ఆయనకే ఓటేస్తాను. మనం కూడా ఇలాంటి పథకాలు పెడదాంరా. గెలిస్తే పెడదాంలే. డిసప్పాయింట్ చేయకరా. చెప్పండి మన పార్టీ కూడా ఒక ఛాన్స్ ఇమ్మని అడగచ్చు కదరా. వేరే పార్టీకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చుగా. యాంకర్ కరెక్ట్గా అడిగింది. ఛాన్స్ ఇస్తే పులి నోట్లో తలపెట్టినట్టే. ఆంటీ కూడా కరెక్ట్గా చెప్పింది. చూసారు కదా వ్యూయర్స్, వెళ్లిన ప్రతి చోట ప్రజలు చంద్రబాబు గారికి ఓటు వేస్తామంటున్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎంత చేసిందన్నది అర్థమవుతుంది. కెమెరామెన్ మనీతో నేను మీ రూప. నా దగ్గర డబ్బు తీసుకుని మీరంతా నా దగ్గర డబ్బు తీసుకుని తెలుగుదేశం కొడేస్తారా? ఇదిగోరా అబ్బాయి నీ డబ్బులు, నా పింఛన్ డబ్బులు కూడా తీసుకో. ఎండలో తిరక్కో, వడదెబ్బ తగులుద్దు గాని ఓట్లు పడవు. టీవీ వాళ్ళు వస్తే చంద్రబాబు గురించి గొప్పగా చెప్పచ్చని తీసుకున్నాం, మాకెందుకు నీ డబ్బులు. అన్న మీటింగ్ ఆడోళ్ళు మొగోళ్ళు పెద్ద చిన్న మొత్తం రావాలా, మీకిచ్చే మీకు ఉండాలే, వచ్చేయండి. మేము రావు. ఏంటి నోరు లేస్తుంది? రేపు మా వాడు రావాలి, అప్పుడు చూతా. ఏంటి నువ్వు చెప్పేది? మా ఇల్లు చూడు, కింద ఫ్లోరింగ్ చూడు, ఇదిగో అక్కడికి వెళ్ళి బెడ్రూమ్ చూడు, ఇదిగో ఈ వంటగది చూడు. ఇవన్నీ మీ అయ్య గారిని కట్టించాడా? చంద్రాన్న కట్టించాడరా? మాకు తిండి పెట్టేది ఆయన, మా వెనకాల దేనికైనా అండగా నిలబడేది ఆయన. మురికి కొంపల్లో బతుకుతున్న మమ్మల్ని ఇంత దర్జాగా బతికేలా చేశాడు. ఇప్పుడు కొత్తగా మీ పార్టీ వచ్చాక ఏంటి చేసేది? ఏయ్ చూడు, మాకింత చేస్తేనే ఇక్కడ పెట్టుకుంటాంరా. అలాంటిది మా చంద్రన్న ఇంత చేశాడురా మా కోసం, ఇక్కడ పెట్టుకుంటాం, ఆయన్నే గెలిపిస్తాం. నువ్వు పోరా. అక్కడంతా మన కులం వాళ్ళు, మన పార్టీ వాళ్ళే కదరా ఎక్కువ ఉంది. ఓ అన్న, ఆ చంద్రన్న కులం మతం పార్టీ ఏది లేకుండా అందరికీ ఇల్లు ఇచ్చేసాడన్నా. ఈ April 11th ముహూర్తం బాగుందంటున్నారు పంతులు గారు, మీకు ఓకే కదా? డాడ్, ఇంకేదైనా ఆల్టర్నేట్ డేట్ చూడండి. ఈ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే మీ భవిష్యత్తు బంగారంలా ఉంటుందంటున్నారమ్మా, మీరు ఎందుకు వద్దంటున్నారు? ఆ రోజు పోలింగ్ డే అంకుల్, మనందరం ఓటేయడానికి వెళ్ళాలి కదా అంకుల్.
రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే రాజకీయ నాయకుల్ని చూసే ఉంటారు. బట్ చంద్రబాబు నాయుడు గారు రాబోయే జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నారు. గ్రేట్ కదా. మీ భవిష్యత్తుకి నాది బాధ్యత అని మాటిస్తున్న ఆయనకి ఓటేసి నిలబెట్టుకుంటే లైఫ్ లాంగ్ మనతోని నిలబడతారు అంకుల్. ఐ బిలీవ్ ఇట్. ఆ తర్వాత మేము ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నా మా భవిష్యత్తు బాగుంటుంది నాన్న. గ్రేట్. చంద్రబాబుని ఎన్నుకోవటం మా బాధ్యతని మీలాంటి ఓటర్లు ఆలోచించినంత కాలం ఆయన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. రండమ్మా రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. చూడండి, పోలవరం మొత్తం గ్రాఫిక్స్ అని మా నాయకుడు అంటే ఇదిగో మా ఊరు వాళ్ళు నమ్మడం లేదు. అందుకే మా మనుషుల్ని చూసి రమ్మని పంపించారు. అదిగో వాళ్ళ బస్సు వచ్చేసింది. ఏ వెంకటేశ, ఆ పోలవరం బతుకంతా బటబయలు చేశారా? అంటే అన్నా. అన్నా, అక్కడ జరుగుతోంది మామూలు పని కాదన్నా, ఒక మహాయజ్ఞం. పునాదులు కూడా లేవు, అంతా గ్రాఫిక్స్ అంటాడేంటన్నా మా నాయకుడు. అక్కడ డ్యామ్ వాల్స్ లేపి గేట్లు కూడా బిగించారన్నా. ఆ యంత్రాలేంటి, ఆ మనుషులేంటి, రాత్రి పగలు ఆపకుండా పని చేస్తూనే ఉన్నారన్నా. అక్కడ జరిగింది ఇంత, జరగాల్సింది ఇంతే. అమ్మ తోడన్నా, అది గనక పూర్తయితే ఉత్తర కోస్తా నదులు, మధ్య కోస్తా నదులు, దక్షిణ కోస్తా నదులు, రాయలసీమ నదులు, చిన్న పెద్ద అన్ని నదుల్ని కలిపి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాడన్నా. పై వాళ్ళు డబ్బులేయకుండా ఏడిపిస్తున్నా, పక్క రాష్ట్ర నాయకులు ఆపాలని ఎన్ని కేసులేసి ఫిట్టింగులు పెడుతున్నా, మనోడు పునాదులు లేవు పునాదులు లేవు పునాదులు లేవని ఎన్ని అబద్ధాలు చెప్పినా వెనకడిగేయకుండా కట్టేశాడన్నా. ఆయన మగాడన్నా, మనం ఆయన వెనకాల నిలబడాలన్నా. అన్నా, ఇదంతా కాదు, మనం కూడా జై చంద్రన్న అందామన్నా. లగ్న పత్రిక రాస్తున్నాను, అమ్మాయి తల్లిదండ్రుల పేర్లు చెప్పండమ్మా. తనకెవరూ లేరండి, ఒక్క అన్న తప్ప. ఆ అన్న పేరే చెప్పమ్మా. చంద్రన్న. ఏమిటమ్మా? మా చంద్రబాబు నాయుడు గారండి. మా అందరిది ఒకే కుటుంబం అండి, డ్వాక్రా కుటుంబం. మా అందరికీ పెద్ద మా అన్న చంద్రన్న. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా సంఘాలని మాకోసం సృష్టించారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో బతకాలని రుణాలిచ్చారు. తయారు చేసే ప్రతి ఒక్క వస్తువు అమ్ముకునే శక్తినిచ్చారు. అంతేకాదు, ఒక అన్నగా ప్రతి చెల్లి బావుండాలని పసుపు కుంకుమ కింద 20,000 రూపాయలిచ్చి గౌరవంగా బతకమన్నారు. ఆడవాళ్లని చెల్లెలలా ఇంత అద్భుతంగా చూసుకునే ఆయన కంటే ఇంటి పెద్ద ఎవరుంటారమ్మా? ఆయన పేరే రాస్తాను. ఆయనిచ్చే పసుపు కుంకుమే మా అందరికీ రక్ష. ఆ పసుపు జెండానే ఆంధ్ర రాష్ట్రానికి రక్ష. మా చంద్రన్నే మాకు అండాదండ. ఏంటి బావా తండ్రి కొడుకుల గొడవ? చూడు బావా, మొన్నటికి మొన్న పక్కింటి బైక్ నమ్మి 10 రోజులు స్టేషన్ లో ఉండి వచ్చిన వీడికి ఇంటి పెత్తనం కావాలంటే ఎలా ఇస్తాం బావా? నువ్వు చెప్పింది కరెక్టే బావా, మరి నువ్వు చేసింది ఏంటి? నేనేం చేశాను బావా? నీ ఇంటి మీద ఏ జెండా పెట్టావు? అది 10 రోజులు నీ కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉండొస్తేనే ఇంటి పెత్తనం ఇవ్వడానికి భయపడుతున్నావే. 11 కేసుల్లో ఏవన్ గా ఉండి, 20 కేసుల్లో ముద్దాయిగా ఉండి, 16 నెలలు జైల్లో ఉండొచ్చినోడికి రాష్ట్ర పెత్తనం ఇద్దాం అనుకుంటున్నావే. నువ్వెలా ఇంటికి పెద్దోడు అవుతావు చెప్పు బావా. అంటే ఒక్క ఛాన్స్ అడుగుతున్నాడు కదా అని. ఒక్కసారి చూద్దామని సైనైడ్ నాలికి మీద వేసుకుంటావా? దెబ్బకు పోతావు. ఇతను అంతే, ఒక్క ఛాన్స్ అని వచ్చాడు అంటే కష్టపడి కట్టుకున్న రాజధాని ఉండదు, పోలవరం ఉండదు, మన భూమికి రక్షణ ఉండదు, పారిశ్రామికవేత్తలు పారిపోతారు, రౌడీయిజం గుండాయిజం పెరిగిపోతుంది. అసలు ఎవడిని బతకనిస్తారా? మన రాష్ట్రాన్ని తీసుకెళ్లి పక్క రాష్ట్రం కాళ్ల మీద పడేస్తాడు. ఎవడైనా ఒక్క ఛాన్స్ అని వచ్చాడంటే దోచుకోవడానికేరా అవసరమా మనకి? ఇదే జెండా ఎగిరిందనుకో సంక నాకిపోతాం. మీకేం కావాలో చెప్పండి, మీ 3 ఓట్లు మాత్రం మాకే పడాలి. ఒక్క నిమిషం నిరంజన, ఇలారా ఓటుకేదో ఇస్తామంటున్నారు, వీళ్ళకేసేద్దామా? నానా, ఎప్పటినుంచో ఇక్కడే పూరింట్లో ఉండేవాళ్ళం. చంద్రన్న హౌసింగ్ స్కీమ్ కింద 2.5 లక్షలిచ్చి ఇల్లు కట్టుకోమన్నారు. ఆ సాయాన్ని వీళ్ళకిచ్చేద్దామా? చీకట్లో బతకద్దని ప్రతి ఇంటికి ఎల్ఈడి లైట్లు, ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు, నడవడానికి సిమెంట్ రోడ్లు, తాగడానికి ఎన్టీఆర్ సూచల స్రావంతి నీళ్ళిచ్చారు. ఆ సాయం మొత్తం వీళ్ళకిచ్చేద్దామా?
ఆరోగ్యంగా ఉండండి, ఆత్మగౌరవంతో బతకండని అందరికీ మరుగుదొడ్లు కట్టించాడు. ఆ సాయాన్ని కూడా ఇచ్చేద్దామా? మా నాన్నతో మాట్లాడుతున్నాను. పాలిచ్చే పవిత్రమైన ఆవుని కషాయవాడికి అమ్మడం ఎంత తప్పు? చంద్రబాబు గారి సాయం పొంది ఆయనకు వేయాల్సిన ఓటుని ఇంకెవడికో వేయడం ఇంకా తప్పు. నమ్మకాన్ని అమ్ముకోం, మనం చంద్రబాబు గారితోనే ఉంటాం. దొంగలు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. మీరు, మీ కుటుంబం, మీ భవిష్యత్తు జాగ్రత్త. రే తమ్ముడు, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? యునెస్కో స్కీమ్ లో ఎన్రోల్ అయ్యానన్నా, అక్కడికే వెళ్తున్నా. అదేనా, చదువుకుని పని పాట లేని వాళ్ళకి నెల నెల 2,000 ముష్టి పడేస్తున్నారే. అది ఆ ముష్టేదో నేనే పడేస్తా, గానీ ఈ నెల రోజులు మా పార్టీ అనుకునే తిరుగు. ముష్ట చదువు పూర్తి చేసుకుని జాబ్కి అప్లికేషన్ పెట్టాలంటే తల్లిదండ్రుల మీద ఆధారపడలేక, ఇంటర్వ్యూలకు పిలిస్తే బస్ టికెట్టో ట్రైన్ టికెట్టో కొనుక్కోలేక, ఎవరి దగ్గర చేయి చాచలేక, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతుకుతున్న మాలాంటి వాళ్ళ భవిష్యత్తుకి ఊపిరి పోస్తున్న ఆక్సిజన్ రా ఈ యువనేస్తం. ఎన్నో గవర్నమెంట్లు వచ్చాయి పోయాయి, నిరుద్యోగి అనే వాడి బతికేంటి, వాడి బాధ ఏంటి, వాడి అవసరం ఏంటి అని ఎవరైనా ఆలోచించారా? చంద్రబాబు గారు ఒక్కళ్లే ఆలోచించారు. మీ వెనక తిరిగితే ఏమొస్తుందిరా? ఆయన్ని గెలిపించుకుంటే ఒక స్నేహితుడిగా మాకు అండనిస్తాడు, ఒక గార్డియన్ గా మమ్మల్ని గైడ్ చేస్తాడు, మా ఇంటి పెద్దగా మమ్మల్ని నిలబెట్టే వరకు మాతోనే ఉంటాడు. హీస్ ద లీడర్, హీస్ అవర్ ఫ్యూచర్. నమస్తే మాస్టర్. నమస్కారం అమ్మా. మీ నాన్నేరి శివ. నమస్తే మాస్టర్. నమస్కారం. 3 నెలలుగా గౌరీ స్కూల్కి రావడం లేదు, ఊరికేమన్నా పంపించావా? లేదయ్యా. ఆడపిల్లని చదివించడం ఇష్టం లేదా? అదేం లేదయ్యా. మరి మా స్కూల్ నచ్చలేదా నీకు? అయ్యో అదేం లేదయ్యా. అయితే ఏంటయ్యా నీ సమస్య? చచ్చిపోయేదానికి చదివేందుకు అని బ్రెయిన్ ట్యూమరట్ట మాస్టర్. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే ఆపరేషన్ చెయ్యాలి, 8 లక్షల దాకా ఏర్పాటు చేసుకోమన్నారు. జబ్బు పేరు తెలుసుకోవడానికి 5 లక్షలు ఖర్చు పెట్టాం. ఇక ఆపరేషన్ చేయించేస్తే ఉమ్మత లేక, ఒకవేళ చేయించినా తట్టుకునే శక్తి మా పాపకి లేక అలాగే వదిలేస్తాం మాస్టర్. సీఎం రిలీఫ్ ఫండ్ అని పేరు విన్నావా? లేదు మాస్టర్. మనిషికి మృగానికి తేడా చదువేనయ్యా. కన్నబిడ్డని బ్రతికించుకునే ఆసరా ఉన్నా అజ్ఞానంతో కూతుర్ని చావుకు అప్పజెప్పాలనుకుంటున్నావా? మన చంద్రబాబు గారు నీలా ఆర్థిక స్తోమత లేని కుటుంబాల ఆరోగ్య భద్రతని మోస్తూ హైరిస్క్ కేసులకయ్యే ఖర్చుని తామే భరించే బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యత పేరే సీఎం రిలీఫ్ ఫండ్. ఆ ఏర్పాట్లు నేను చూస్తాను. ఈ చిట్టి తల్లిని బ్రతికించుకున్నా. చంద్రన్న చల్లని చూపు మనపై ఉన్నంత వరకు మంచి రోజులు మనతో ఉన్నట్టు. బాగున్నావు తల్లి? బాగున్నాను టీచర్. ప్రాణాంతకమైన జబ్బు అన్నారు, 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకదన్నారు, కానీ ఆ దేవుడు ఉన్నాడండి. ఉన్నాడమ్మా, చంద్రన్న రూపంలో. ప్రాణం నిలబడాలంటే వైద్యానికి 1,00,000 కావాలన్నారు. అంత డబ్బు మా దగ్గర లేదమ్మా.
కళ్ల ముందు తిరుగుతున్న బిడ్డ దక్కదేమోనని భయపడుతూ భయపడుతూ సీఎం సహాయ నిధికి ఒక్క అప్లికేషన్ పెట్టుకున్నానమ్మా. అంతే, బిడ్డకి కొండంత అండగా వచ్చి నిల్చున్నాడమ్మా చంద్రన్న. అయ్యా, ఇది మా పరిస్థితి అంటే ఒకే మాట చెప్పాడమ్మా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధొచ్చినా భయం వచ్చినా ఆఖరికి ఆ మృత్యువే ఎదురొచ్చినా నీ బిడ్డని కాపాడతానన్నాడమ్మా. కాపాడాడు. ఆయన మన భవిష్యత్తే కాదమ్మా, ఇలాంటి బిడ్డలకి ఆయుష్ పోసి నిలబెట్టే మహానుభావుడమ్మా. ఇదేరా అమరావతి, మన రాజధాని. యుఎస్ లో మేము టీవీ ఆన్ చేస్తే అమరావతి పెద్ద గ్రాఫిక్స్ అంటాడు. ఒకడేమో నేను వస్తే క్యాపిటల్ ఇంకో చోట అంటాడు. ఒకడేమో ఈ పొలాల్లో ఎప్పుడు కట్టాలి అంటాడు. హైదరాబాద్ లో చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ ఇలాగే అన్నారు కదరా. ఇప్పుడు అది హైదరాబాద్ కే హార్ట్ ఆఫ్ ది సిటీ. రాజధాని అంటే రాష్ట్ర ముఖ చిత్రం రా. మనం ప్రపంచంలో ఏ మూలకెళ్లినా గర్వంగా చెప్పుకునే పర్మనెంట్ అడ్రస్. సంపద సృష్టిరా, భావితరాల భవిష్యత్తు. ఎన్నో దేశాలు తిరిగి మేధావులు అందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇక్కడ కట్టే ప్రతి అడుగు రేపటి తరం తలపై గొడుగై నిలబడాలని కడుతున్నాడు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మన రాష్ట్రం ఒక సమర్థుడి చేతిలో ఉంది, ఒక నిజాయితీపరుడి చేతిలో ఉంది, ఒక ధైర్యవంతుడి చేతిలో ఉంది, ఒక తెలివైన వాడి చేతిలో ఉంది. చంద్రబాబు గారు కలలు కండమే కాదు, ఆ కలల్ని నిజం చేసే సహనం, సామర్థ్యం, అనుభవం అన్ని నిండుగా ఉన్న వ్యక్తిరా. ఆయన తీసుకున్నది మన రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదురా, నెక్స్ట్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ కూడా. ఈ రంగులేంటి, ఈ గోలేంట్రా? పండగ. మన ఊళ్ళో 10 మందికి ఒకేసారి కియా మోటార్స్ లో ఉద్యోగాలు వచ్చాయి బాబాయ్. మన ఊళ్ళోనే కాదు, మన చుట్టుపక్కల అన్ని ఊళ్ళలోనూ ఉద్యోగాలు వచ్చాయి. అనాథ రాష్ట్రం, అప్పుల రాష్ట్రం అని ఎక్కిరించారు బాబాయ్. అయినా సరే, ఆక్వా, ఫార్మా, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్, సాఫ్ట్వేర్, సెల్ ఫోన్స్, ఇలాంటి పరిశ్రమలు ప్రతి జిల్లాకి వెతికి వెతికి తీసుకొచ్చి 280,000 ఉద్యోగాలు ఇచ్చాడు బాబాయ్. పూర్తి కాబోతున్న పరిశ్రమల్లో నెక్స్ట్ 5 ఇయర్స్ లో 30,00,000 ఉద్యోగాలు రాబోతున్నాయి బాబాయ్. అందులో 70% మాలాంటి స్థానిక యువతకే ఇవ్వాలని రూల్ పెట్టారు బాబాయ్. అది చంద్రబాబు గారి నమ్మకం, నిజాయితీ, సమర్థత. చంద్రన్న, మేమంతా అదేంట్రా, వాళ్ళింట్లో వాళ్ళు పోయినా చంద్రబాబు చేశాడంటాడేంట్రా? బాబాయ్, ఒక్కసారి ఆలోచించు. సాక్షాత్తు ఆయన మీదే బాంబు దాడి జరిగితే లా అండ్ ఆర్డర్ ప్రకారమే వెళ్ళాడు గాని ఎవరి మీదైనా పగ తీర్చుకున్నాడా? నేల తడవాలంటే నీళ్లతోనే తడవాలి గాని రక్తంతో కాదని రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు పగలతో విభేదాలతో రగిలిపోతున్న ఎన్నో కుటుంబాలను కలిపి ఒకే వేదికపైకి తీసుకొచ్చింది ఆయన కాదా? ఆయన నదుల్నే కాదు, నాయకుల్ని కూడా కలుపుతాడు. ఎందుకంటే పల్లెలు బాగుండాలని, ప్రశాంతంగా ఉండాలని, పచ్చగా ఉండాలని. ఆయన దృష్టిలో నిజమైన శత్రువులెవరో తెలుసా? కరువు, ఆకలి, పేదరికం, సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే ఆటంకాలు, వాటిని మాత్రం ఆయన వదిలిపెట్టడు. ఆయన మేధావి బాబాయ్, సమస్యల మీదకి వెళ్తాడు, మనుషుల మీదకి కాదు. అరే, ఎప్పుడొచ్చారా? ఇప్పుడేరా? కనపడట్లేదంట్రా. చెప్పాడు కదరా, లాస్ట్ మంతే చంద్రబాబు గారి యువనేస్తం స్కీమ్ లో అందరూ ఎన్రోల్ అవుదామంటే నవ్వారు కదరా. చదువుకొని ఉద్యోగం లేని, సరైన గైడెన్స్ లేని మనలాంటి వాళ్ళకి ప్రతి నెల 2,000 రూపాయలు అకౌంట్ లో వేస్తున్నారు. మన ఎడ్యుకేషన్ కి తగ్గ ట్రైనింగ్ ఇస్తూ పెద్ద పెద్ద కంపెనీస్ చేత ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే ఆన్ ద స్పాట్ లోనే అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు. నాన్న, చెల్లిని ఫారెన్ లో చదివించాలనేది మీ కల కదా? విద్యానిధి పథకం కింద విదేశీ విద్యకి చంద్రబాబు గారు చెల్లికి 10,00,000 ఇస్తున్నారు నాన్న. అరిచి మనల్ని అడ్డదారిలో నడిపించే నాయకుల కన్నా చంద్రబాబు గారిని నమ్మితే మన స్నేహితుడిగా మనకు అండనిస్తారు, మన గార్డియన్ గా మనల్ని గైడ్ చేస్తారు, మన ఇంటి పెద్దగా మనల్ని నిలబెట్టే వరకు మనతోనే ఉంటారు. మనం ఆయన్ని నిలబెట్టుకుంటే ఆయన మనల్ని లైఫ్ లో గొప్పగా నిలబెడతారా? Yes. నమస్కారం మాస్టర్. నమస్తే. మీ మనవళ్ళు మనవరాలేనా? ఒరే బంగారు కొండలు, మీ పేర్లేమిటో మాస్టర్ గారికి చెప్పండి రా. మీ పేర్లతో పాటు పెద్దయితే మీరేమవుతారో చెప్పండి. నా పేరు షీల, నేను పైలట్ అవుతాను. వెరీ గుడ్. నా పేరు హర్షిత్, నేను క్రికెట్ ఆడతాను. నా పేరు స్మిత,
నేను లీడర్ అవుతాను. వారే వా, లీడర్? పాలిటిక్స్ చదివి పొలిటీషియన్ అవుతావు అన్నమాట? నో సార్, నేను లీడర్నే అవుతాను. పొలిటీషియన్ అన్నా లీడర్ అన్నా ఒకటే చిట్టు తల్లి. నో మూర్తి గారు, స్మితా ఇస్ రైట్. తన స్వార్థం కోసం పాలిటిక్స్ లోకి వచ్చి ప్రాకులాడేవాడు పొలిటీషియన్ అయితే, సర్వీస్ కోసం స్టాండ్ అయ్యేవాడు లీడర్. పాప, నీకు బాగా నచ్చిన లీడర్ ఎవరు? మరి నువ్వు పెద్దయ్యాక ఆయనకే ఓటు వేస్తావా? మీరంతా ఆయన్ని మళ్ళీ గెలిపించండి, పెద్దయ్యాక నేను ఆయనకే ఓటేస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. Ha 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 ha!